हाय अंडी, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल अतिशय ब्यूटी एंड व्लॉग्स। एला उन्नारु फ्रेंड्स, अंदर बागुन्नारा? ई रोजैते नेनु मॉर्निंग नुंडे ना व्लॉग अनेदि स्टार्ट चेसानु। इप्पुडु टाइम अयिते 5:30 अवुतुंदन्नमाट। इंका 5:30 की रेग्युलर गा मेमैते योगा केल्तुन्नाम। आ मध्य कोंचेम మానేసినాం అన్నమాట, అంటే వర్షాలు పడడం వల్ల మధ్య మధ్యలో ఇంకొకసారి మధ్యలో గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ స్టార్ట్ చేయడం కష్టమవుతుంది। సో ఇంట్లోనే చిన్నగా చేస్తున్నాం, కానీ ఎంతైనా గ్రౌండ్కి వెళ్ళి చేసినంత అయితే అనిపించదండి ఇంట్లో చేస్తే। సో ఆ ఇంట్రెస్ట్ ఉండదు, మనం ఏంటంటే కంఫర్ట్గా చేస్తాం, అంటే చాలు అనుకుంటూ చేస్తాం। అక్కడ వెళ్తే మాత్రం కంపల్సరీ అన్ని ఆసనాలు పర్ఫెక్ట్గా వేయాల్సిందే, పక్కన వాళ్ళని చూసి మనం కంపల్సరీ వేయాల్సిందే। మనం ఇంట్లో ఏంటంటే కొంచెం అలసిపోగానే ఇంక ఇది చాలు, ఇది ఇంతవరకు చాలు అనుకొని గ్యాప్ తీసుకుంటుంటాము, ఇంకా అక్కడికి వెళ్తే పర్ఫెక్ట్గా ఉంటుంది। సో ఇప్పుడు రెగ్యులర్గా అయితే వెళ్తున్నాం, ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి కంపల్సరీ యోగా చేయడం చాలా మంచిది హెల్త్కి, మన బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట డే అంతా కూడా। ఇంక ఇక్కడైతే గ్రౌండ్కి వచ్చేసామన్నమాట, ఇంకా చూడండి। ఇంకిప్పుడిప్పుడే తెల్లవారుతుంది, 5:45 అవుతుందన్నమాట। ఇంత నార్మల్గా అయితే హాలిడేస్ టైంలో 6కి స్టార్ట్ చేస్తాము। ఇంక ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు కొందరు అనేసి కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి 5:30 to 7 వరకు క్లోజ్ చేసేస్తున్నారన్నమాట। సో కాబట్టి 5:30 వరకే వస్తున్నాము। ఇంక ఇక్కడ గ్రౌండ్ లోపల అక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, నేను దూరం నుండి తీసానన్నమాట ఈ వీడియో అనేది। ఇంక అక్కడ యోగా అయితే చేస్తున్నారు। సో ఇక్కడ చీకట్ చీకటిగా ఉంది కాబట్టి క్లియర్గా మీకు కనిపించట్లేదన్నమాట। ఇంకా యోగా నుండి వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్గా నేనైతే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను, క్లీనింగ్ అదంతా నేను మామూలుగా మార్నింగ్ వెళ్ళేటప్పుడే క్లీన్ చేసుకుని వెళ్తాను। బయట మాత్రం కంపల్సరీ ఊడ్చి ముగ్గేయడం అయితే కంపల్సరీ అన్నమాట। కొంచెం టైం ఉంటే ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసుకుని వెళ్తాను, ఒకవేళ కొంచెం లేవడం లేట్ అయితే మాత్రం వచ్చిన తర్వాత చేసుకుంటాను అన్నమాట। ఇంకా తొందరగా చేసేసుకొని, ఇంకా రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా అవన్నీ షూట్ చేసుకుంటుంటే లేట్ అయిపోతుంది అనేసి రాగానే ఫస్ట్ ఇల్లంతా కూడా నీట్గా తుడిచేశాను। ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫాస్ట్గా స్నానం చేసిన తర్వాత టీ అయితే తాగుతున్నాను అన్నమాట, స్నానం పూజ చేసుకున్న తర్వాత। ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కిచెన్లోకి వచ్చానన్నమాట, బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామా అని చెప్పేసి కొంచెం దోశ పిండి ఉండే అన్నమాట, అందులో కొద్దిగంత మైదా అలాగే కొంచెం బియ్యం పిండి వేసి అలాగే అందులో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు ఇవన్నీ వేస్తానన్నమాట, చాలా బాగుంటుంది। మనకి దోశ పిండి పట్టి పెట్టుకున్నామంటే ఒక్కసారి మనకి 1 వీక్ వరకు మధ్య మధ్యలో వేసుకోవడానికి కూడా బాగుంటుంది। సో అలా అన్నమాట, ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను। పచ్చిమిర్చి ఏంటంటే చిన్నగా స్ప్రింగ్ ఆనియన్స్ లాగా స్ప్రింగ్ టైప్లో కట్ చేసామంటే చాలా బాగుంటుంది అన్నమాట, మధ్య మధ్యలో తగులుతుంటుంది, ఆనియన్ కూడా అంతే। సో ఇలా చిన్నగా రౌండ్గా సన్నగా కట్ చేస్తుంటే బాగుంటుంది అన్నమాట। సో ఒక 2-3 పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నానండి, ఎక్కువ వేస్తే మరీ అంత కారంగా ఉంటాయి, మరీ పచ్చిమిర్చి అయితే చాలా కారం ఉన్నాయి ఇవి కాబట్టి నేను ఒక 2-3 మాత్రం వేశాను। ఇంకా మా ఇంట్లో అయితే క్రిస్పీగా అలాగే చాలా కారం ఎక్కువనే తింటారన్నమాట, మేమైతే కారం ఎక్కువనే యూజ్ చేస్తాం, కానీ ఈ మధ్య పచ్చిమిర్చి అయితే కొంచెం తక్కువ చేస్తున్నమాట। ఇంకా తర్వాత మనకి క్వాంటిటీ తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసి మనకి పునుగులు ఈజీగా జారేట్టుగా వేసుకోవాలన్నమాట, సో దానికైతే కొంచెం వాటర్ వేసాను, పిండి మరీ గట్టిగా ఉందని చెప్పి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను। ఇంకా ఇక్కడ పునుగులు అయితే వేయడానికి రెడీగా ఉందన్నమాట, ఇంక ఇందులో కొంచెం జీలకర్ర వేయడం మర్చిపోయానన్నమాట, సో అందుకని చెప్పేసి మళ్ళీ అందులో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను। జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది, మళ్ళీ టేస్టీ కూడా బాగుంటుంది అన్నమాట, అందులో మధ్య మధ్యలో జీలకర్ర అలా వస్తుంటే। ఒకప్పుడైతే నేను జీలకర్ర ఆవాలు అస్సలు తినకపోయేదాన్ని, బట్ ఇప్పుడైతే కంపల్సరీగా అవి యూజ్ చేసే వాటిలో అన్నిట్లో అయితే నేను వేస్తూ ఉంటాను। ఇంక ఇక్కడైతే పునుగులు వేసేసాను చూడండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు। ఇంక ఈ మధ్య అయితే ఆయిల్ ఫుడ్ తినడం చాలా తగ్గిపోయిందండి, పూరి కానీ ఇలా బోండా కానీ పునుగులు కానీ ఆయిల్లో యూజ్ చేసేవి అయితే ఏవి కూడా సరిగా తినట్లేదు, ఈ మధ్య చేయడం కూడా తక్కువైపోయింది। సో చాలా డేస్ తర్వాత మళ్ళీ చేసుకున్నాం, టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది,
ఇంకా రెగ్యులర్గా తింటుంటే మనకు అంత అనిపించదు. మనకి దోశపిండిలో ఏంటంటే ఒకసారి పునుగులు వేసుకోవచ్చు, ఒకసారి గుంట పొంగనాలు చేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, అట్లా అలా రకరకాలుగా చేసుకుంటుంటే ఒక్క పిండితోనే మనం 4-5 రకాల బ్రేక్ఫాస్ట్లకు అయితే సరిపోతాయి. ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే వంట చేసేయాలి. ఇంకా రొటీన్ వర్కే కదా, సో వంట కోసం అయితే ఇక్కడ పప్పు చేస్తున్నాను. ఈరోజు లంచ్కి టమాటా పప్పు, అలాగే కాకరకాయ ఉండే, సో కాకరకాయని రౌండ్గా కట్ చేసి డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట ఆ రోజు. ఇంకా అదంతా వీడియో షూట్ చేయలేదు, మార్నింగ్ అది ఏంటంటే మధ్యాహ్నం చేశానన్నమాట. కొంచెం నంచుకోవడానికి బాగుంటుంది పప్పులోకి, ఓన్లీ పప్పే అయితే బాగుండదు అని చెప్పేసి, సో దానికి నేనైతే షూట్ చేయలేదు అనమాట. ఇందులో అయితే ఆయిల్ వేసాను, అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు, కొంచెం పసుపు, అలాగే టమాటా వేసి విజిల్ అయితే పెడతాను. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేస్తే పప్పు అయితే ఈజీగా ఉడుకుతుంది. కొంచెమే అయితే ఒక 2 విజిల్స్ సరిపోతాయి. మా కొంచెం వాటర్ కొంచెము ఇదిగా ఉంటాయి, బోర్ వాటర్ కాబట్టి నేనైతే నార్మల్గా క్యాన్ వాటర్తోనే నేను పప్పు అయితే ఉడకబెడతాను. జస్ట్ కూరగాయలు కడగడానికి మాత్రమే బోర్ వాటర్ యూజ్ చేస్తాను. ఇంక ఇక్కడ 2 టమాటాలు వేస్తున్నాను, అవి కొంచెం పెద్ద సైజు కాబట్టి 2 వేస్తున్నాను. చిన్న సైజు అయితే ఒక 3 వేసుకుంటాను. పప్పు 1.5 గ్లాస్ వేసాను అనమాట కందిపప్పు. నేను పప్పు చేసినప్పుడు క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేస్తాను, ఎందుకంటే నాకు నెక్స్ట్ డే తినడం కూడా చాలా ఇష్టం అనమాట. పప్పు సాంబార్ ఇలాంటివి కొంచెం ఇష్టంగా తింటాను కాబట్టి కొంచెం ఎక్కువగానే చేస్తాను అనమాట. ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ బట్టలు వేసాను. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఈ బట్టలు ఆరేసేయాలి, నేను రెడీ అవ్వాలి. ఫాస్ట్గా నేను షాప్కి అయితే బయలుదేరాలి. చెప్పాను కదా రీసెంట్గా పార్లర్ అయితే ఓపెన్ చేశానని చెప్పేసి, సో వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడ ఇదే సరిపోతుంది హడావిడిగా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.